అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్తుంది. నిజంగా చెప్పాలంటే ఒక పక్క పోలవరం, మరో పక్క అమరావతి, దాంతోపాటు రైల్వే లైన్స్. విశాఖలో మనం చూసుకున్నట్టయితే అక్కడ టాటా కన్సల్టెన్సీ సెంటర్ రాబోతుంది. దీంతో 10,000కు మంది పైగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోవటానికి రెడీగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా లోకేష్ గారి అమెరికా పర్యటన ఎన్నో కంపెనీలని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చాయి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఐటీ మినిస్టర్ ఉన్నాడు. ఏంటి బాబు, ఏం చేస్తున్నావు, కంపెనీలు ఏమొస్తుంది అని చెప్తే, ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, దాన్ని హ్యాక్ చేయాలి, ఏంటి పొదగాలి, పొదిగిన తర్వాత గుడ్డు పిల్లవ్వాలి, పిల్ల తల్లి అవ్వాలి, తల్లి ఇంకోటి అవ్వాలని చెప్పి సొల్లు స్టోరీ చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి ఏంటి జోకర్గా మిగిలిపోయాడు ఒక వ్యక్తి. దాంతోపాటు ఆయన ఒక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2019 నుంచి 2024 వరకు అందరు కూడా ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం, అందులోనూ నారా లోకేష్ గారు ఐటీకి సంబంధించి చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు. అమెరికా పర్యటన నిజంగా చూసుకున్నట్టయితే ఎన్ని కంపెనీలు, టెస్లా దగ్గర నుంచి ఎన్నో కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి. నిజంగా చూస్తే అంటే ఎప్పుడు ఇప్పుడే పొదుగుతుంది అని చెప్పి ఆయన ఎప్పుడు పొదుగుతుందో ఏమవుద్దో తెలీదు. అయితే 2 జూమ్ మీటింగ్స్, దాంతోపాటు 2 వాట్సాప్ కాల్స్ కట్ చేస్తే 1.40 lakh crores ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. నిజంగా ఈ చూసుకున్నట్టయితే ఏదన్నా ఒకటి సాధించాలి, ఏదన్నా మనం అనుకున్న దానికి కట్టుబడి ముందుకెళ్ళాలి అనే తపన ఉండాలి. కానీ 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రులు కానీ ప్రభుత్వం కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ టైంలో ఆయన కానీ ఏం చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, ఇటువైపు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. లోకేష్ గారిది నిజంగా అమెరికా పర్యటన చూస్తే చాలా ఎన్నో కంపెనీలు వస్తున్న పరిస్థితి. ఎగ్జాంపుల్ ఇదే ఒక మీటింగ్ నిజంగా చూస్తే 2 జూమ్స్, 2 వాట్సాప్ కాల్స్తో ఇలా అంటే ఏదన్నా ఒక చేయాలన్న తపన, మన ప్రజెంటేషన్ కానీ వీటన్నిటి, అంటే మనం చేసే పని వెనక మంచి ఉంటే నిజంగా అది మనకు మంచి జరుగుతుంది. దాని ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. ఆ చిత్తశుద్ధి ఉంటే ఎంతకైనా ముందుకెళ్తారు, అవి మంచి జరుగుతుంది. నిజంగా ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి మనం చూస్తే చాలామంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎవరైతే ఆదిత్య మిట్టల్తో నారా లోకేష్ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి 2 ఒకే ఒక జూమ్ కాల్ అని చెప్తున్నారు. 1.4 lakh crores ప్రపంచ దిగ్గజం, దాంతోపాటు ANS స్టీల్ పెట్టుబడులు దీనికి సంబంధించి రాబోతున్నాయి అని చెప్పి తెలుస్తోంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రంలో పుట్టి చదువుకొని మాకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడే కావాలి, ఇక్కడే మేము ఉండాలి అని చెప్పి అనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే దానివల్ల వేలాది ఉద్యోగాలు వస్తాయి, ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మనం 30 సంవత్సరాలు వెనకబడిపోయిన పరిస్థితి, ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతో ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ఆయన యొక్క ఏదైతే తెలివితేటలు అవ్వచ్చు, దాంతోపాటు చిత్తశుద్ధి, వీటన్నిటి వల్ల కూడా ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2019 నుంచి 2024 వరకు సీఎం గారు ఎవరో, అప్పటి సీఎం ఎవరైతే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు, కడపలో అక్కడ చేపలు వస్తుంది చాలా సంతోషం అని. నాకు అర్థమయ్యేది కదా అసలు, చేపలు కడపకి ఏంటి, చేపలు ఏంటి, చేపలు ఇక్కడ ఇలా చూస్తామని అనుకోవట్లేదు, ఇలాంటి పరిసరం వస్తుంది అనుకోవట్లేదు అని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. నేను చేపలు ఏంటరా బాబు ఇది అని అనుకునేవాడిని ఆ టైంలో. నిజంగా చూస్తే నిజంగా అయ్యే వాళ్ళకి ఎక్కువ, నిజంగా ఇక్కడ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, కారపొళ్ళు కంపెనీలు, అప్పడాల కంపెనీలు, ఏంటి చిన్న చిన్న ఈ ఉల్లిపాయల కంపెనీలు, ఈ టైప్లో ఏదో రకరకాల కంపెనీలు చెప్పాడు ఆయన. అవన్నీ చూసినప్పుడు నవ్వుకునేవాడిని, ఏంటరా బాబు ఇలా కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, లేకపోతే
స్టీల్ కంపెనీస్ ఇలాంటి ఏదైనా పెద్దవి వస్తే దాని ద్వారా యువత బాగుపడుతుంది, దాంతో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మనం అనుకునే వాళ్ళం, కానీ వీళ్ళేంటి ఇలాంటివి చెప్తారు అనుకునే వాళ్ళం. బట్ నారా లోకేష్ గారు చూసినట్టు 1.4 lakh crore స్టీల్ ప్లాంట్, దాంతోపాటు టౌన్షిప్ కూడా రాబోతుంది, ఓవర్ 1 Zoom call అండ్ వాట్సాప్ కాల్. నిజంగా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యువతకి నిజంగా ఇలాంటిది ఇలాంటి రావటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. నిజంగా చూస్తే ఆయన మొన్న ఏదో మాట్లాడారు కదా, ఎవరు అంతకుముందు ఏం మాట్లాడారు, ఐటీ శాఖ మంత్రి, పాత ఐటీ శాఖ మంత్రిగా ఉన్న, నిజంగా కంపారిజన్ తీసుకున్నట్టయితే అప్పటి మంత్రికి ఇప్పటి మంత్రికి ఏంటి ఆ తేడా ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, ఈ వీడియో చూద్దాం, చాలా నాకు బాగా అనిపించింది ఈ వీడియో. You will be seeing an announcement soon in the steel space. All it took us is 2 Zooms and 2 WhatsApp calls to clinch the deal. And that's the pace at which we are working. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. అరే బాబు కంపెనీ లేరా నాయన అంటే, ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, దాన్ని హ్యాక్ చేయాలి, ఆ గుడ్డిని మళ్ళీ పెట్టగా మార్చాలంటే టైం పడుతుంది, అప్పుడు దాకా మీ అందరూ చచ్చిపోతామని చెప్పి అనుకున్నారు జనాలు. ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు చేస్తారు వీళ్ళందరూ ఇలాంటి కామెడీ కబుర్లు చెప్పే నిజంగా కమెడియన్స్కి మిగిలిపోయారు. బట్ ఏదన్నా ఒకటి చెయ్యాలంటే క్యాపబిలిటీ ఉండాలి, ముందు నమ్మాలి కదా, క్యాపబిలిటీ తర్వాత సంగతి, ముందు మిమ్మల్ని నమ్మాలి కదా. మీరు అక్కడ తీసుకొచ్చి వాళ్ళని పెడితే వాళ్ళ దగ్గర నుంచి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారో, వాళ్ళని ఏమి అడుగుతారని చెప్పి లులుమాల్ని ఇలాగే వైజాగ్ నుంచి మీరు పంపించింది, హైదరాబాద్లో వచ్చి పెట్టుకున్నారు. ఒకటేంటి, అమర్రాజ బ్యాటరీస్ అవ్వచ్చు, లులుమాల్ ఇంకా బొచ్చడి కంపెనీలు కూడా తరిమేశారు మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి. మీరు అక్కడున్న ఇసుక వాళ్ళనే మీరు దోచుకుంటారు, పైక కంపెనీలు పెద్దగా వచ్చి మీరు వదిలిపెడతారా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గతం, బట్ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది కొత్త కంపెనీలకు సంబంధించి. యువతకి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి, యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి. వాళ్ళు తలెత్తుకొని సగర్వంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు చేసుకొని అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే రోజులు రాబోతున్నాయి. నిజంగా చూసినట్టయితే ఒక పక్క చూస్తే అమరావతి పనులు స్టార్ట్ అయిపోయాయి, పోలవరం, నిజంగా పోలవరం, అమరావతి అవేని అనేవి ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు లాంటివి. ఆ రెండు పూర్తయితే నిజంగా ఒకటి, ఇప్పుడు దాకా మీకు రాజధాని లేదని ఒకళ్ళు 3 రాజధానులని రకరకాలుగా ఏడిపించిన పరిస్థితి, అవహేళన చేసిన పరిస్థితిలో ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం దిశగా ముందుకెళ్తుంది. దాంతోపాటు కొన్ని 1000 కోట్ల రైతుల కళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కళ నెరవేర్చే ప్రయత్నం దిశగా పోలవరం ముందుకెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు ఎన్నో ఐటీ కంపెనీస్ ఇక్కడికి రాబోతున్నాయి. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో దూసుకెళ్తుంది అని చెప్పొచ్చు, అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో.